పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. గత కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న విజయ్కు ఖుషీ సినిమా సక్సెస్ ను తెచ్చిపెట్టింది. కానీ దాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. కారణం, ఖుషీ హిట్ కొట్టిన ఆనందంలో తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు విజయ్. 100 కుటుంబాలకు కలిపి 1 కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. ఇంకేముంది, విజయ్ ప్రకటన చూసిందే ఆలస్యం ఓ నిర్మాణ సంస్థ కౌంటర్కు దిగింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి 8 కోట్లు పోగొట్టుకున్నాం. దీనిపై ఎవ్వరూ స్పందించట్లేదు. ఎలాగో మీరు 100 కుటుంబాలకు 1 కోటి ఇస్తామంటున్నారు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల కుటుంబాలకు కూడా ఆదుకుంటారని ఆశిస్తున్నామని వెటకారంగా ట్వీట్ చేసింది. దీంతో విజయ్కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. నిజానికి సినిమా లాభ నష్టం అనేది నిర్మాత డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వ్యవహారం. కానీ ఇలా పబ్లిక్గా డబ్బులు ఇవ్వమని హీరో విజయ్ను టార్గెట్ చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై విజయ్ తండ్రి గోవర్ధన్ రావు కూడా స్పందించారు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆడనప్పుడు విజయ్ తన రెమ్యునేషన్లో సగం వెనక్కు ఇచ్చేశాడు. తనకు ఇస్తామన్న ఫ్లాట్ కూడా వద్దన్నాడు. ఇంతకంటే ఇంకేం చేయగలడు? అయినా డిస్ట్రిబ్యూటర్స్కు నష్టాలు వస్తే విజయ్ ఏం చేస్తాడు? అది నిర్మాతలతో తెలుసుకోవాల్సిన విషయం. అభిషేక్ చాలా కాలంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మేము అతడితో మాట్లాడుతున్న విషయం కూడా విజయ్కు తెలియదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో నా కొడుకు పేరు ప్రస్తావించడం బాధాకరం. నిజంగా మేము అతడికి ఏమైనా డబ్బులిచ్చేది ఉంటే కోర్టుకు వెళ్ళి తేచుకోవాల్సింది. అభిషేక్ నా కొడుకును బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటున్నాడు. కానీ అతడి పప్పులేమీ ఉడకవు. ఒకసారేమో విజయ్ మార్కెట్ పడిపోయిందంటాడు, మరోసారి విజయ్తో సినిమా నిర్మించేందుకు అతడి డేట్స్ కావాలంటాడు. అతడు మాట్లాడే మాటలకు పొంతన కుదరడం లేదు. అయినా ఇప్పటికే విజయ్ దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లతో సినిమాలు చేసేందుకు సంతకం చేశాడు. కాబట్టి అతడి డేట్స్ ఖాళీగా లేవు. అభిషేక్తో విజయ్ సినిమాలు చేయడు అని చెప్పుకొచ్చాడు.